ఏపీలో రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు అధికారం ఎవరికి కట్టబెట్టనున్నారు సీఎం జగన్ కి ఏపీ ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారా లేదా మళ్లీ చంద్రబాబు అనుభవానికి ఓటాలని డిసైడ్ అవుతారా వైసీపీని ఇంటికి పంపిస్తామంటున్న జనసేన ప్రభావం ఏ మేరకుంది తాజాగా ప్రముఖ జాతీయ ఛానల్ టైమ్స్ సంచలన సర్వేను రిలీజ్ చేసింది ఏపీలో ఎన్నికల సందడి కనిపిస్తోంది ఇప్పటికైతే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంపై క్లారిటీ మాత్రం లేదు కానీ జగన్ ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదన్నారు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో ఎన్నికలకు వెళతామంటూ జగన్ ప్రకటన చేశారు కానీ అన్ని పార్టీలు ఇప్పుడు ఎన్నికల లోకి వెళ్ళాయి ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతూ మాస్టర్ ప్లాన్స్ రూపొందించుకుంటున్నాయి ఇదే సమయంలో వరుసగా జాతీయ ఛానల్స్ నిర్వహిస్తున్న సర్వేలు హల్చల్ చేస్తున్నాయి జాతీయ ప్రముఖ ఛానల్ టైమ్స్ నౌ ప్రతి నెల ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే టైమ్స్ నౌ తో పాటు ఆ మధ్య ఇండియా టీవీ కూడా ఏపీలో ఎంపీ సీట్లు ఏ పార్టీకి ఎన్ని వస్తాయన్న దానిపై సర్వేని నిర్వహించింది అసెంబ్లీలో ఏ పార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంటుందన్న దానిపై క్లారిటీ ఇచ్చింది ఆ తర్వాత ఇండియా టుడే సీ ఓటర్ కలిసి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఓ సర్వేని నిర్వహించింది ఈ సర్వేలో ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంశంపై పూర్తిగా విచారణ అయితే ఇచ్చింది అయితే లేటెస్ట్ గా టైమ్స్ నో విడుదల చేసిన సంచలన సర్వే ఫలితాలు మాత్రం ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు మరోసారి వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు రెడీగా ఉన్నారని తేలింది అంటే ఏపీలో మరోసారి జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని వెల్లడించింది ఈ మూడు సర్వేలు తేల్చి చెప్పింది ఒకటే ఏపీలో భారీ మెజారిటీతో వైఎస్ జగన్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయమని రాష్ట్రంలో ఎన్నికలు జరిగి దాదాపు నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ అధికార పార్టీకి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని ఈ సర్వేలు స్పష్టం చేశాయి తాజాగా సర్వేలో వైసీపీకి ఏపీలో యాభై ఒకటి పాయింట్ పది శాతం ఓట్ షేర్ దాదాపుగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తోందని తన సర్వేలో పేర్కొంది అటు టీడీపీకి ఏపీలో ముప్పై ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతం ఓట్లతో కేవలం ఒక్క సీటు పరిమితం అవుతోందని సర్వేలో వెల్లడించింది ఇటు అసెంబ్లీలోనూ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తోంది అసెంబ్లీ సీట్లలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయంగా కనిపిస్తోంది దీంతో టీడీపీకి షాక్ అయితే తగలనుంది అయితే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆయనపై సానుభూతి పెరిగింది కానీ అది ఓట్ల రూపంలో మాత్రం లేదని టైమ్స్ నో సర్వేలో వెల్లడైంది అటు పవన్ కళ్యాణ్ కి చెందిన జనసేన పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయమంటూ సభలు పెట్టి కొట్టిన పవన్ కళ్యాణ్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని సర్వేలో వెల్లడించింది అటు టీడీపీ ఇటు జనసేన కలిసి ఓటు శాతం నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం మాత్రమే ఉంది వైసీపీకి యాభై శాతానికి పైగా ప్రజలు సపోర్ట్ ఇస్తున్నట్లుగా తెలిపింది దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తున్నా ఏపీలో మాత్రం దాని ప్రభావం అంతగా లేదని సర్వే తెలిపింది ఏపీలో బీజేపీ ఇంకా బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆధ్వర్యంలోని ఎన్డిఏకు ఒకటి పాయింట్ మూడు సున్నా శాతం మాత్రమే ఓట్లు వస్తాయని పేర్కొంది మొత్తానికి టైమ్స్ నౌ సర్వే ప్రకారం రెండోసారి జగన్ అధికారంలోకి రావటం పక్కా అని అర్థమైంది అయితే ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉంది కాబట్టి ఈ లోపు రాజకీయ సమీకరణాలు ఏవైనా మారితే మాత్రం ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం వేచ చూడాల్సిందే